హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన డోనట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే షుగర్ కడిగేంత వరకు కలుపుకోవాలి. మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మైదా తీసుకొని అందులో వంట సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం బటర్ వేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా పిండిని కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలిపిన పిండిని 1 గంట వరకు నానబెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ 2 మినిట్స్ వరకు ఇలా ఆనాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం పిండి వేసుకొని దీనిని రుద్దుకోవాలి. కొంచెం మందంగా రుద్దుకోవాలి. మరీ పల్చగా లేకుండా ఈ సైజ్ మందంలో రుద్దుకోవాలి. నెక్స్ట్ ఇలా గ్లాస్ పెట్టుకొని ఇలా రౌండ్గా డోనట్స్ షేప్లో చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ హోల్ కోసం ఇలా మీ దగ్గర ఏదన్నా చిన్న క్యాప్ సైజ్ ఉంటే తీసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని మిడిల్ హోల్ పెట్టుకోండి. చూసారా, డోనట్ షేప్లో వచ్చింది. ఇలా చేసుకోండి మిగతావి కూడా. మిగిలిన పిండితో సేమ్ ఇలానే మళ్ళీ మిగతా డోనట్స్ చేసుకోండి. Thank you.
డోనట్ షేప్లో వచ్చింది. ఇలా చేసుకోండి మిగతావి కూడా. మిగిలిన పిండితో సేమ్ ఇలానే మళ్ళీ మిగతా డోనట్స్ చేసుకోండి. చేసుకున్న డోనట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత డోనట్స్ని అందులో వేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువగా కాకుండా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్క డోనట్స్ని అందులో మరీ ఎక్కువ డోనట్స్ లేకుండా 2-3 వేసుకోండి. చూసారా ఇలా కలర్ చేంజ్ కావాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని సేమ్ మిగిలినవి కూడా అలాగే చేసుకోవాలి. చూసారుగా రెడీ అయినాయి. ఇంకా వీటిని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను వీటిని డెకరేట్ చేసేందుకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన గ్లాస్ బౌల్ ఇలా సెట్ చేయాలి. ఇప్పుడు వైట్ క్రీమ్ తయారు చేద్దాం. క్రీమ్ కోసం మిల్కీ బార్ చాక్లెట్ తీసుకున్నాను. దానిని ఇలా పీసెస్గా చేసుకొని కొద్దిసేపు అలాగే చేస్తే అది క్రీమీగా వస్తుంది. చూడండి చూడండి మెల్ట్ అవుతుంది. ఒక స్పూన్ పాలు పోసుకున్నాను నేను. కొంచెం ఒక స్పూన్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఒక డోనట్ తీసుకుని ఇలా అందులో డిప్ చేయాలి. సిరప్ తీసుకున్నాను. డోనట్ని సిరప్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో డిప్ చేశాను. సేమ్ మిగిలినవి కూడా ఇలానే చేసుకోవాలి. మిల్కీ బార్ను
మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని ఇలా తురుము చేసుకొని దాన్ని ఇలా డోనట్ మీద డెకరేట్ చేసుకోండి. ఇలా జెమ్స్తో డెకరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.